వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్ మై స్టైలిష్ జెంటిల్మెన్ నేను మీ బ్రో గణేష్. యూనో మనం చిన్నప్పటి నుంచి బయలాజికల్గా ఎలా ఎవాల్వ్ అవుతామో ఫ్యాషన్ సెన్స్ కూడా అలానే ఎవాల్వ్ అవుతూ వస్తుంది. కానీ అట్ సమ్ పాయింట్ మనం ఏమనుకుంటామంటే ఈ ఎవల్యూషన్ సరిపోదు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటాం. అలా ఎఫర్ట్స్ పెడితేనే రెస్ట్ ఆఫ్ ది క్రౌడ్ నుంచి స్టాండర్డ్ అవుతాం. నవ్వు ఎఫర్ట్స్ రెండు రకాలుగా ఉంటుంది. కొత్తవి నేర్చుకోవడంలో ఎఫర్ట్ ఉంటుంది, పాతవి మర్చిపోవడంలో వదిలేయడంలో కూడా ఎఫర్ట్ ఉంటుంది. కానీ కొత్తవి కావాలంటే పాత వదిలేయాలా లేదా? అందుకే ఫస్ట్ మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అందుకే నేను ఈరోజు వీడియోలో 7 థింగ్స్ దట్ ఐ విల్ నెవర్ వేర్ ఇన్ మై లైఫ్ అండ్ యూ షుడ్ టూ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. నేను ఇప్పుడు చెప్పే లిస్టులో మీ దగ్గర కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. ఉండకపోతే మంచిదే, కానీ ఉంటే మాత్రం నేను ఎందుకు అవి వేసుకోకూడదు మీకు రీజన్తో సహా చెప్తాను. జస్ట్ హియర్ మీ అవుట్ అండ్ లెట్ యువర్ ఫ్యాషన్ సెన్స్ ఇవాల్వ్ ఇట్ సెల్ఫ్. జెంటిల్మెన్, థింగ్ నెంబర్ 1, హై ఫేడెడ్ జీన్స్ ఆర్ హై ప్యాచ్ వర్క్ జీన్స్. నో, మనం వాలంటరీగానో ఇన్వాలంటరీగానో ప్యాంట్స్ అంటే జీన్స్ ఎక్కువ కొనేస్తూ ఉంటాం. కానీ నేను ఓవర్ ది ఇయర్స్ తెలుసుకున్నది ఏంటంటే మన దగ్గర 3 జీన్స్ ఉంటే చాలు. ప్లెయిన్ బ్లాక్, ప్లెయిన్ నావీ బ్లూ, ప్లెయిన్ లైట్ బ్లూ, ఈ 3 ఉంటే చాలు. బట్ వెన్ కమింగ్ టు హై ప్యాచ్ వర్క్ ఆర్ హై ఫేడెడ్ జీన్స్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, వావ్ దీస్ ఆర్ ట్రెండీ అండ్ స్టైలిష్ అని అనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఓవర్ ద టాప్ ఉంటుంది అనమాట. సి, మనం ఎప్పుడూ క్యాజువల్ షర్ట్స్ వేస్తాం, అంత క్యాజువల్ షర్ట్స్ కింద అంత ప్యాచ్ వర్క్ కానీ అంత ఫేడెడ్ జీన్స్ వేస్తుంది కానీ లౌడ్గా ఉంటుంది అనమాట చూడడానికి. సో అది నేను రియలైజ్ అయ్యాను అండ్ ఐ నెవర్ వేర్ ద ప్యాచ్ వర్క్ ఆర్ హై ఫేడెడ్ జీన్స్ ఇన్ మై లైఫ్ అండ్ యూ షుడ్ ఆల్సో. థింగ్ నెంబర్ 2, బీనీ. సి, మీకు కానీ ఒక వెల్ డిఫైన్డ్ జా ఉంటే, అంటే ముట్టుకుంటే ముట్టుకున్నప్పుడు చేయి కోసుకుపోదు అంత షార్ప్ జా ఉంటేనే మీరు బీనీ వేసుకోండి. బట్ టిపికల్లీ మన ఇండియన్ మెన్కి అంత జా డిఫైన్డ్గా ఉండదు అనమాట. ఎందుకంటే వీ కన్సూమ్ మోర్ కార్బోహైడ్రేట్, సో కొంచెం ఫేస్ పఫీగా ఉంటుంది. అంత పఫీ ఫేస్ మీద మీరు కానీ బీనీ పెడితే మీ హెడ్ చూడడానికి ఒక రౌండ్ బాస్కెట్ బాల్లో ఉంటుంది. సీ, ఇఫ్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ నో వన్ విల్ స్టాప్ యూ, బట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సెకండ్ థాట్స్ దెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. బట్ నేనైతే మాత్రం రికమెండ్ చేయను. థింగ్ నెంబర్ 3, ట్యాంక్ టాప్ అండర్ గార్మెంట్స్, అవే కట్ బనియన్స్. ఒక అండర్ గార్మెంట్ బేసిక్ డ్యూటీ అంటే లోపల పుట్టే స్వెట్ని బయటికి కనిపించకుండా చేయాలి, అంటే స్వెట్ని అబ్జార్బ్ చేసుకోవాలి. బట్ ఇట్స్ అన్బిలీవబుల్ దట్ ఇది అర్థం చేసుకోకుండా చాలామంది కట్ బనియన్స్ వేసుకుంటారనమాట, విచ్ డజన్ డూ ఇట్స్ బేసిక్ డ్యూటీ. ఇక్కడే మనకి ఎక్కువ స్వెట్ పడుతుంది, దాన్ని బయటకు చూపిస్తుంది. సో యూ హ్యావ్ టు వేర్ స్లీవ్ బనియన్స్. ఇక్కడ దాకా స్లీవ్స్ ఉంటాయి అండ్ వచ్చిన స్వెట్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ నేను బయట చాలాసార్లు చూశాను, షర్ట్స్ వేస్తారు, టీషర్ట్స్ వేస్తారు, దాని లోపల ఈ కట్ బనియన్స్ వేస్తారు. ఈజీగా ఈ స్ట్రాప్స్ కనిపిస్తాయి వెనకతలు నేను చూస్తే మాత్రం, అస్సలు చూడడానికి బాగోదు. సో కీప్ దట్ ఇన్ మైండ్. థింగ్ నెంబర్ 4, శాండిల్స్, బెల్ట్ చెప్పులు. ఎప్పుడో ఇంటర్లో వేసుకునేవాడిని, దాని తర్వాత నా జీవితంలో వాటికి చోటే లేదు. అప్పుడు నా థింకింగ్ ఎలాగుండేదంటే 2000 ఉంటే పూమా శాండిల్స్ కొనుక్కునేవాడిని, అలా ఆలోచించేవాడిని. బట్ ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేను ఇప్పుడు ఉన్నాను మీకోసం. ఎందుకంటే మీలో ఇప్పటికీ ఉన్నారు ఆ బెల్ట్ చెప్పులు వేసుకునే వాళ్ళు. దాని బదులు, ఐ కాంట్ బిలీవ్ ఐమ్ సేయింగ్ దిస్, బట్ దాని బదులు మీరు క్రాక్స్ వేసుకోవచ్చు. ఎస్, ఐ సెడ్ ఇట్, మీరు క్రాక్స్ వేసుకోవచ్చు. అప్పట్లో ఏవో తెలియకుండా ఈ శాండిల్స్ వేసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు. యూ హ్యావ్ టు నో గైస్. అండ్ ఆల్సో కొంతమంది సాక్స్ వేసుకొని శాండిల్స్ వేసుకుంటారు, చూసేవాడు కళ్ళు పోతాయి అనమాట. నాకైతే బాబోయే అనిపిస్తుంది. సో డోంట్ వేర్ కైండ్ ఆఫ్ దోస్. థింగ్ నెంబర్ 5, బ్రైట్ స్నీకర్స్. మీరు ఎప్పుడైనా సరే బయట ఒకళ్ళు ఫుట్వేర్ చూస్తే మీ కళ్ళు జిగేయమన్నాయా? ఎస్, దోస్ ఆర్ బ్రైట్ స్నీకర్స్. బ్రైట్ రెడ్, ప్యారో గ్రీన్, లైట్ ఎల్లో, ఇలాంటి కలర్స్ కానీ మీరు వేస్తే స్నీకర్స్ కింద చూసేవాడికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. చెప్పాలంటే వైట్ స్నీకర్స్ కూడా సమ్ కైండ్ ఆఫ్ బ్రైట్ స్నీకర్సే. అందుకే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కానీ అబ్జర్వ్ చేస్తే అక్కడ మ్యాక్సిమం నేను బూట్సే వేస్తాను అనమాట, వైట్ స్నీకర్స్ తక్కువగా వేస్తాను. బికాస్ ఐ లవ్ బూట్స్ అండ్ ఆల్సో వైట్ స్నీకర్స్ చూడడానికి కొంచెం పాప్ ఆఫ్ లుక్ ఇస్తుంది అనమాట. బట్ మీరు కానీ వైట్ స్నీకర్స్ తీసుకుంటే గో ఫర్ క్యాన్వస్ మెటీరియల్. లెదర్ మెటీరియల్ ఏంటంటే లైట్ బౌన్స్ అయ్యేలా చేస్తుంది, అందుకు బ్రైట్గా కనిపిస్తుంది. క్యాన్వస్ మెటీరియల్ అనుకోండి కాటన్తో మేడపోతుంది కాబట్టి ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. Keep in mind. Thing number 6, belts with big buckles. అబ్బో చిన్నప్పుడు తెగ వేసేవాడిని, గుచ్చి, డాల్చే అని కాబట్టి ఇంత పెద్ద పెద్ద బకిల్స్ ఉండే బెల్ట్స్ని తెగ కొనేవారు మా డాడీ అయితే. అందులో ఏది బ్రాండెడ్ కాదు, మళ్ళీ బయట నుంచి తెచ్చేవాళ్ళు 300కో 400కో. బట్ ట్రస్ట్ మీ, ఇవి వేసుకొని కూర్చుంటే మాత్రం ఇక్కడ లిటరల్లీ ర్యాషెస్ వచ్చేవన్నమాట. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు అని చెప్పి. మళ్ళీ ఇవి తీసుకొని కొంతమంది షో ఆఫ్ చేస్తారు బ్రాండెడ్ అని చెప్పి, బట్ అవి బ్రాండెడ్ కాదు, చూసే వాళ్ళు ఖచ్చితంగా తెలిసిపోద్ది అది బ్రాండెడ్ కాదని చెప్పి. సో గైస్, సింపుల్ ఈజ్ ఇనఫ్.
సింపుల్ ఈజ్ మోర్. బెల్ట్ అనేది మన అవుట్ఫిట్లో కలిసిపోవాలి కానీ అలా అటెన్షన్ గ్రాప్ చేయకూడదు. దే షుడ్ బి వెరీ సటిల్. సో మీకోసం మంచి మంచి బెల్ట్స్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో పెడతాను, గో చెక్ దమ్ అవుట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్ నెంబర్ 7, 3x4 స్లీవ్ టీషర్ట్స్. మీలో కొంతమందికి అసలు ఇవి ఉన్నాయనే తెలియదు, బట్ మింత్రాలో వీటి కోసం సపరేట్ సెక్షన్ ఉంది. వాట్ ఎ వేస్ట్, ఎందుకంటే నేను ఫుల్ స్లీవ్ టీషర్ట్ ఎందాల నుంచి అలా అనుకుంటున్నాను, సో దట్ ఇక్కడ టైట్గా ఉండదని చెప్పి. బట్ 3x4 లెంగ్త్ టీషర్ట్స్ ఈ ఏరియాలోనే లూజ్గా ఉంటాయి, అప్పుడు ఫోర్ ఆర్మ్స్ కనిపించే స్కోప్ ఎక్కడ ఉంటుంది? కొంతమంది అయితే ఎల్బో లెంగ్త్ స్లీవ్స్ తీసుకుంటారు. వాట్స్ ద పాయింట్? ఇంట్లో బాగుంటాయి మళ్ళీ ఈ 3x4 లెంత్లు, ఎల్బో లెంత్లు ఇంట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. బట్ బయటకు వెళ్ళి మీరు ఫోర్ ఆర్మ్స్ చూపించాలి, మ్యాన్లీగా కనిపించాలంటే మాత్రం 3x4 లెంత్స్ డోంట్ చూస్ అట్ ఆల్. ఇంట్లో అంటే గుర్తొచ్చింది మీకు కానీ లీజర్ వేర్ అంటే హోమ్ వేర్, ఇంట్లో మనం ఎలా బట్టలు వేసుకోవాలి, స్టైలిష్గా ఇంట్లో కూడా మనం ఎలా కనిపించాలి అన్న దాని మీద మీకు కానీ ఒక వీడియో కావాలంటే కామెంట్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో నాన్న. అండ్ దట్స్ బేసికలీ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ 7 ఐటమ్స్ని అసలు వేసుకోకండి మీ లైఫ్లో, ఇంకా ఇప్పుడు చెప్పాను కాబట్టి. అండ్ ఆల్సో మీకు రీజన్స్ కూడా అర్థమేమనుకుంటున్నాను, అండ్ మీకు కానీ ఈ రీజన్స్ కానీ కరెక్ట్గా అర్థమయ్యి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఈ హెన్లే బాగుంది కదా, ఈ హెన్లే లింక్తో పాటు అవుట్ఫిట్ ఆఫ్ ద డే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మీకోసం రెడీగా ఉన్నాయి, యూ కెన్ చెక్ దమ్ అవుట్. అండ్ టాకింగ్ అబౌట్ దిస్ హెన్లే, ఈ హెన్లే వేసుకుని మంచి అవుట్ఫిట్ ఫోటో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, దాంతోపాటు చాలా చాలా మంచి అవుట్ఫిట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, యూ కెన్ కమ్ ఫాలో మీ దేర్. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ BVS గణేష్, లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్, గెట్ ఇన్స్పైర్డ్. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్ ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. మీకు ఇలాంటి కంటెంట్ నేను రోజు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, రెగ్యులర్లీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నా జాబ్ని మేనేజ్ చేస్తున్నాను, యూట్యూబ్ని కూడా మేనేజ్ చేస్తున్నాను. సో మీ వెబ్ నుంచి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అండ్ ఆల్సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, మీకు బెల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ద నెక్స్ట్ వన్.